హాయ్ హలో పిల్లలు, బాగున్నారా? మరి ఇవాళ టామ్కి షోలోకి స్టార్ట్ అయిపోయినా నేను వచ్చేసాను. మరి తొందరగా వెయిట్ చేస్తుండండి. వెయిట్ చేసిన వాళ్ళు మరి తొందరగా ఫోన్ చేసేయండి. 0404484183 ఫోన్ చేసేయండి. మరి టీవీలో చూసి మాట్లాడదు, టీవీలో అయితే క్వశ్చన్ అయితే వినాలి పిల్లలు. మరి వాళ్ళందరూ పిల్లలే చేయాలంటే 10th బిలో, 8th బిలో, 9th బిలో అట్లాగా బిలోనే ఉండాలి. అందరూ బిలో ఉంటే నేను క్వశ్చన్స్ అడుగుతున్న వాళ్ళకి ఆన్సర్ చేసి నాలెడ్జ్ పెంచేసుకోండి. మంచి తరం మించిన జరగదు, తొందరగా ఫోన్ చేసేయండి. మరి టామ్ని క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని క్వశ్చన్ ఇస్తుంది, మీరు ఆన్సర్ చేస్తే మరి తర్వాత మిగతా విషయం చూద్దాం. ఓకే, మరి ఫస్ట్ కాలర్ చేద్దాం. హలో, హాయ్ తమ్మి, చెప్పు నీ పేరు. తిన్నావా భరత్? టిఫిన్ చేసావా భరత్? ఏం చదువుతున్నావు భరత్? 6th? బాగా చదువుతున్నావా? 6th అంటే ఎన్ని నెంబర్లు ఉంటాయి? 6 ఉంటాయా, 5 ఉంటాయా? 6 అంటే 6, 5 అంటున్నా. 6నా? ఓకే భారత్, నీకు అంతా బాగా వచ్చి ఇంటెలిజెంట్ లాగా. నిన్ను క్వశ్చన్ అడగమంటావు, మరి టామ్ని అడుగుతావు క్వశ్చన్ ఇవ్వమని? అడుగు, మరి టామ్ క్వశ్చన్ ఇస్తావా నాకు అని అడుగు. ఇస్తుందేమో చూద్దాం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? గుంటూరా? గుంటూరా? హైదరాబాదా? గుంటూరు పక్కనే ఉంటుంది తమ్మి. గుంటూరులో ఎందుకు ఉంటుంది? నల్గొండ చెప్పమంటావా? కన్ఫర్మ్ చేద్దాం. అయితే మహబూబ్ నగర్ ఇంకా చాలా జిల్లాలు ఉన్నాయి, అవి మర్చిపోయినావా? చెప్పు, మొత్తం చెప్పు. నల్గొండలోనే ఉందంటావా? నువ్వు చెప్పు అంటున్నా, అదే కన్ఫర్మ్ చేస్తే నేను కన్ఫర్మ్ అనుకుంటా. నువ్వు కన్ఫర్మ్ కాకుండా మహబూబ్ నగర్ జిల్లా రంగ ఏంటి? హలో భరత్, నల్గొండ జిల్లా కన్ఫర్మ్ చేద్దామా అయితే? ఓ భరత్, కంగ్రాచులేషన్స్ భరత్, కరెక్ట్గా చెప్పావు. నీకు చాలా నాలెడ్జ్ ఉంది, ఓకేనా? రోజు ఫోన్ చేసి నాలెడ్జ్ పెంచుకో, ఓకేనా భరత్? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భరత్. ఎందుకు ఆలోచిస్తున్నావు భరత్? ఫోన్ చేసినప్పుడు అది మాట్లాడాలి కదా, క్వశ్చన్ అయిపోయి పెట్టేస్తావా అంతేనా? మరి ఎన్నైతే మాట్లాడితే కదా నీకు ఇంకా నాలెడ్జ్ వేరే క్వశ్చన్లు వేస్తా. మరి ఎవరికైనా ఉత్సాహం ఉండాలి కానీ మరి నేను చెప్పేస్తాను. నెక్స్ట్ కాలర్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్, చెప్పు బంగారం నీ పేరు. మౌనిక, ఎక్కడి నుంచి? మౌనిక వినపట్లే, టిఫిన్ చేయలేదా ఉదయం? ఓకే, ఘటకేశ్వర్ నుంచి మౌనిక. ఏం చదువుతున్నావు? 9th అయిపోయిందా? మరి బాగా నీకు జీకేలో నాలెడ్జ్ ఉందా? ఓకే మౌనిక, మరి నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగేసే మరి టామ్ నీ క్వశ్చన్ ఇవ్వమని. సూర్యునికి అతి దగ్గరలో ఉండే గ్రహం ఏది? ఏంటి? శుక్రుడా? కన్ఫర్మ్ చేద్దామా? ఏడు చదివినావు శుక్రుడు అని? చదవలేదా? శుక్రుడు కాదు తమ్మి, అమ్మాయి. అమ్మాయా లేకపోతే అబ్బాయా? హలో, శుక్రుడు కాదు, బాతో చెప్పు ఇంకేమైనా ఉంటే. స్టార్టింగే గ్రహాల పేర్లు చెప్పంటే వచ్చి స్టార్టింగ్ చెప్తారు కదా, అట్లా చెప్పు. చిన్న గ్రహం మంగళవారం అంతా ఏ రోజు వస్తుంది? హలో, ఏంటి? మంగళవారం తర్వాత గురువారం వస్తుందా? మరి నువ్వు ఆన్సర్ గురుడా? బుధుడా? కన్ఫామా? అబ్బా భలే చెప్పినావు, కరెక్ట్గా నిజమే, కరెక్ట్ చమ్మి, చాలా బాగా చెప్పినావు. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి కొంతమంది పేర్లు నేను మర్చిపోతారా, నాకు అమ్నీషియా అంటారా, అదేనా ఇంకేదో అంటారా, అమ్నీషియా ఉన్నట్టుంది, గుర్తుపెట్టుకుని ట్రై చేస్తాను. పిల్లలే ఫోన్ చేయాలి, పెద్దలొద్దు, ఓకేనా? పెద్దల తర్వాత. హలో, హాయ్ చెల్లి, చెప్పు ఏం చేస్తున్నావు? చాలా చాలా బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? చెప్పు చెల్లి, నీ పేరు? విజేత. విజేతనా?
ఏం విజేత, నువ్వెంతసేపు ఇస్తావు అంటే నేను ఇంటికి రమ్మంటే నేను ఇంటికి పోయిన తర్వాత వచ్చినట్టున్నావు. హలో విజేత, టీవీలో చూడొద్దు, నేను క్వశ్చన్ అడిగినప్పుడు టీవీలో చూడు, ఓకేనా? ఓకే విజేత, మరి టామ్ని క్వశ్చన్ అడుగు. హలో, క్వశ్చన్ ప్లీజ్ అని అడగాలి టామ్ని, లేకుంటే ఎట్లాగా? మానవునిలోని శాశ్వత దంతాలు ఎన్ని? మానవునిలోని శాశ్వత దంతాలు ఎన్ని? క్లూ కావాలా నీకు? 1000 లోపు వేసుకో. అన్ని రౌండ్ ఫిగరే. 100 ఎబోవ్ అని చెప్తావా, 200 ఎబోవ్ అని చెప్తావా, 300 ఎబోవ్ అని చెప్తావా, 1000 లోపు ఏదైనా ఎబోవ్ అని చెప్పాలి, మరి చెప్పు. టూ హండ్రెడ్ ఎబో దంతాలు ఉంటాయి ఎక్కడైనా? నేను చెప్పినానే అనుకో, నువ్వు చెప్తావు అట్లాగే. నలభై లోపు చెప్పు ఏదైనా. 32 అది కొడితే మూచి 32 రాలుతాయి అంటారు కదా, మరి అది ఎప్పుడైనా కొట్టలేదు నేను మీ ఇంట్లో వాళ్ళు. 32 కరెక్ట్గా చెప్పిన, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాల్. ఎందుకు నవ్వుతారు? అరే ఆన్సర్ చేసి నాలుగు చూపించుకోమని నవ్వుతారేమి? నేను ఏదో 200 ఉంటాయా అంటే 200 ఉంటాయని చెప్తారు. నిజంగా పళ్ళు అంత ఉంటాయా శాశ్వత దంతాలు అంటే? ఏంటి మరి ఇట్లా అయితే ఇట్లాగా? ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్, తొందరగా ఫోన్ చేసేయండి. మరి చిన్నపిల్లలు ఫోన్ చేయండి, పెద్దోళ్ళు ఫోన్ చేయద్దు. చిన్నపిల్లలు ఫోన్ చేసి లేకుంటే పెద్దోళ్ళు పక్కన ఉండి చిన్నపిల్లలు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. నెక్స్ట్ కాలర్, హలో. హాయ్ తమ్మి, చెప్పు నీ పేరు ఏంటి? హాయ్ తమ్ము, చెప్పమ్మా నీ పేరు. ప్రణయ్. ఎక్కడి నుంచి ప్రణయ్? ఓకే ప్రణయ్, టాముని క్వశ్చన్ అడుగు. భారతదేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నవ ప్రధానమంత్రి? చూస్తున్నావా? చెప్పు మరి ఆన్సర్ చెప్పు. నేను అడగనా మళ్ళా? అంటే భారతదేశానికి ప్రధానమంత్రి ఉన్నారు కదా తమ్మి, ఇప్పుడు నరేంద్ర మోడీ నెంబర్ చెప్పు. 10, 15, 20, 30 అట్లాగా కన్ఫర్మ్ చేద్దామా? ఎవరు చెప్పారు మీకు ఇంట్లో? ఎవరు చెప్పారు చెప్పు, వాళ్ళకి ఇద్దాం గిఫ్ట్. నువ్వే చెప్పినావా? అరే రే ప్రణయ్, నువ్వు మామూలు ఇంటెలిజెంట్ ఫెల అట్టుకున్నావు. ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ప్రణయ్. 15 కరెక్టే. నేను ఆన్సర్స్ తప్పు చెప్పిన వాళ్ళకి ఆన్సర్స్ కరెక్ట్గా చెప్తాను తర్వాత, ఒకరిద్దరిని అడిగిన తర్వాత, ఓకేనా? 0404-4004-8183 ఫోన్ చేసింది. టామ్ ఉంది కదా నా పక్కనే, అంటే నా ఎదురుగా ఉంది. క్వశ్చన్ అడగండి, ఆన్సర్స్ చేయండి, నాలెడ్జ్ పెంచుకోండి, దేశంలో ముందుకు వెళ్ళండి. గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుంది తెలుసా? గవర్నమెంట్ జాబ్ ఎందుకు వస్తుంది అంటే జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటే వస్తుంది. హలో. హాయ్ తమి, గుడ్ మార్నింగ్. హాయ్ చెప్పమ్మా నీ పేరు. తన్మయ్. నీ పేరు వింటే నేను ఎక్కడికో తన్మయ్లోకి వెళ్ళిపోతున్నా. ఓకే తన్మయ్, ఎక్కడి నుంచి? టిఫిన్ చేసావా? మరి నాకు తన్మయ్. ఓకే తన్మయ్, టామ్ అని క్వశ్చన్ క్వశ్చన్ ప్లీజ్ అని అడుగు. మానవ శరీరంలోని కండరాల సంఖ్య? మానవునిలోని కండరాల సంఖ్య ఎంత? ఓకే క్లూ ఇవ్వాలా? 500 పైన ఉంటాయి చెప్పు. 500, 600, 700, 800, 1000 లోపు ఏదో ఒకటి చెప్పమ్మా. 600 ఎబో ఉంటాయి, కన్ఫర్మేనా? ఎవరు చెప్పారు నీకు? లెక్కేసినావా? షో అయిపోయిన తర్వాత లెక్కే, ఓకేనా? కరెక్ట్గా చెప్పేసావు తన్మయ్.
600 కరెక్టే. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇందాక 206 208 అంటున్నారు. 206 అయిన ఎముకలు, ఎముకల సంఖ్య నాకు నాలెడ్జ్ తెలిసి మేము చదువుకున్నాం కాబట్టి మీ ఏదంటే చెప్తే నేను ఎట్లా చెప్తా. కరెక్ట్ అయితేనే పిల్లలకి మంచి నాలెడ్జ్ నేర్పించాలి కాబట్టి మంచి ఆన్సర్స్ చెప్పాలి కాదు. నెక్స్ట్ కాలర్. హలో 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 చెప్పండి, మీ పేరు? హలో 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 చెప్పుదమ్మి, నీ పేరు? హలో థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చిన్నపిల్లలు చిన్నపిల్లలు చేయాలి, పెద్దవాళ్ళు కాదు. కానీ పెద్దవాళ్ళు చేసినా కూడా ముందు మాట్లాడాలి కదా. ముందు నుంచే టీవీలో చూస్తే నేనేం అడగాలి చెప్పండి, కన్ఫ్యూజ్ అయిపోతే ఎట్లాగా. 0404484183 ఫోన్ చేసి ఈ టామ్ని క్వశ్చన్స్ అడగండి, మీ ఆన్సర్స్ తీసుకుంటుంది. ఆన్సర్స్ కరెక్ట్ అయితే ఓకే, లేకుంటే మళ్ళీ చేసి చెప్పవచ్చు, అంతే కదా. నాలెడ్జ్ పెంచుకోండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో 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 చెప్పండి, మీ పేరు? నా పేరు మణికంఠ అంకుల్. మణికంఠ అంకులా? అరే అరే తీసేసిన అవుతాం మీపో. ఆ మణికంఠ ఎక్కడి నుంచి? మణి కాయిలాపూర్ నుంచి. ఏం చదువుతున్నావు మణి? కాయిలాపూర్ నుంచి. అదే ఏం చదువుతున్నావు నానా? 9th క్లాస్. 9th క్లాసా? ఓకే మణి, నిన్ను క్వశ్చన్ అడుగుతుంది, మరి టామ్ని క్వశ్చన్ ప్లీజ్ అని అడుగు. టామ్ క్వశ్చన్ ప్లీజ్. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఎవరిచ్చారు? ఓకేనా, చూసావా? ఆ చెప్పు, ఆన్సర్ చెప్పు మరి. కొంచెం క్లూ ఇవ్వన్నా. క్లూవా? ఎట్లా చెప్పాలి, శాస్త్రి అని వస్తుంది. శాస్త్రి లాస్ట్ లో శాస్త్రి అని ఉంటుంది. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? హలో సీతారామ శాస్త్రి. సీతారామ శాస్త్రా? పాటలు బాగా చదువుతావు నువ్వు, చూస్తావు కదా సినిమాలు. సీతారామ శాస్త్రి అప్పుడు ఉన్నాడా? ఇప్పుడే కదా వచ్చింది సీతారామ శాస్త్రి. చెప్పు. ఎల్తో స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ అదే నేను చెప్పిన. ఎల్ లాస్ట్ లో శాస్త్రి. చెప్పు. లాల్ బహదూర్ శాస్త్రి. ఎవరు చెప్పిండ్రు? చెప్పు, నిజం చెప్పు. వాళ్ళకి 2000 ఇస్తా, నీకు 500 ఇస్తా. ఎవరు చెప్పారు చెప్పు? నువ్వే చెప్పినావా? అరే వాళ్ళ పేరు చెప్తే 2000 వస్తే మీ ఇద్దరు సగసాగం పంచుకోవచ్చు కదా, మీ అంత మాత్రం ఆలోచించలే. ఓకే తమ్మి, కరెక్ట్గా చెప్పినావు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నేను చెప్తే మొత్తం చెప్పినావు కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం నాకే. 0404484183 ఫోన్ చేసి టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టండి. కానీ క్వశ్చన్ అడిగేటప్పుడు మాత్రం మీరు చూడొచ్చు, కాకపోతే చదవడానికి కూడా వీలు ఉంటుంది కాబట్టి చదివేనా చెప్పొచ్చు. నెక్స్ట్ కాలర్. హలో 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 చెప్పమ్మా, నీ పేరు? వెళ్ళిపోయినావా బంగారం? టిఫిన్ చేసి పడుకో అమ్మా, ఇంట్లో తిరక్కు. మళ్ళీ కావాలంటే ట్రై చేయి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే 0404484183 ఫోన్ చేసి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసి నాలెడ్జ్ పెంచుకోండి, పైకి ఎదగండి. నెక్స్ట్ కాలర్. హలో హలో చెప్పండి, మీ పేరు? పేరు పండు. పండు 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 ఎర్ర పండు. ఎక్కడి నుంచి పండు? హలో పండు పండు. ఓకే పండు, ఎక్కడి నుంచి నువ్వు ఫోన్ చేస్తుంది? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు పండు? హైదరాబాద్. హైదరాబాదా? ఓకే పండు, ఇది కూడా జీకే బిట్ కాదు, మామూలు పెట్టాది. మరి టామ్ని క్వశ్చన్ అడుగు, క్వశ్చన్ ప్లీజ్ అని ఇస్తుంది. ప్రేమగా పిలవాలా? హలో టామ్ క్వశ్చన్ ప్లీజ్. అది అట్లా పిలవాలి టామ్ క్వశ్చన్. మన జాతీయ ముద్ర 3 సింహాల గుర్తులు ఎక్కడ నుండి సంగ్రహించారు? చూస్తున్నావా పండు? చూస్తున్నావా పండు? ఆన్సర్ చెప్తావా?
ఇంకో క్వశ్చన్ ఎట్లా ఇస్తారు మరి నువ్వు అందరు తెలియదా? నేను ట్రై చేస్తా. జాతీయ ముద్ర ఇదా, చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనపడిన నాలుగు మరి ఈ పోలీస్ చూడలేదా ఇక్కడ ఉంటాయి పోలీస్ కి. హలో హలో చెప్పమ్మా. అశోకమా? అసలు అశోకం అనే పేరు ఎవరికైనా ఉందా? చెప్తున్నావా? తెలీదా. సరే అశోక్ అనే చెప్పి కరెక్ట్ గా చెప్పేసినావు. ఆయన ఒక స్తూపం చేసిండు కదా, అందులో నుంచి తీసారు. ఆ స్తూపం పేరైనా చెప్పు. సాతో స్టార్ట్ అవుతుంది. సా. హలో పండు. అశోకుడు వేయించిన స్తూపం ఒకటి ఉంది. స్తూపం అంటే తెలీదా నీకు? సత్యమా? సత్యం అహింస అది కాదమ్మా. సామ్ అయితే స్టార్ట్ అవుతుంది. సారా. ఇంకా అంతకుమించి చెప్పలే నేను. బద్రీనాథ్ చూసావా? బద్రీనాథ్ ఉంది కదా, బద్రీనాథ్ లో లాస్ట్ రెండు లెటర్స్ ఉంటాయి. నేను చెప్పింది ఇప్పుడు రెండు లెటర్స్ ఉన్నాయి, చెప్పు ఇప్పుడైనా. సాయినాథా? సాయినాథా చెప్పలేవా? నేనే చెప్పనా? హలో. అశోకుడు నిర్మించిన అదే అశోకుడు వేయించిన స్థూపం సారనాథ స్థూపం. తమ ఇంతసేపు ఆలోచించినావు పండు, అన్ని క్లూలు ఇచ్చాను మరి చెప్పాలి కదా నువ్వు. ఓకే ఈసారి మళ్ళీ చూడు, ఓకేనా? రోజు మన షోలో వస్తుంది, మన టీవీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం క్వశ్చన్స్ వేస్తాము, అందులో ఆన్సర్స్ అడుగుతాను. మరి చూడాలి, చూడకుంటే ఎట్లాగా? రోజు చూస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేయొచ్చు కాబట్టి మరి ప్రతిరోజు వచ్చే క్వశ్చన్స్ చూడాలి. ఎప్పుడు వస్తే తెలియదు కాబట్టి మరి 24 గంటలకు బతుకమ్మటి చూస్తాను. నెక్స్ట్ కాలర్. హలో. హాయ్ తమ్ముడు, చెప్పు నీ పేరు. ఉదయ్. ఎక్కడి నుంచి? ఏం చదువుతుంటా ఉదయ్? 10th క్లాసా? ఓకే మరి టామ్ని క్వశ్చన్ ప్లీజ్ అని అడుగు. అరే చెప్తా అయిపోయే లోపు నువ్వు ఇప్పుడు క్వశ్చన్ ప్లీజ్ అని టామ్ అడుగు. ఓకేనా? కంటి వైద్యం చేయు డాక్టర్ను ఏమంటారు? చూసావా? చూసాను. చెప్పు మరి ఆన్సర్ చెప్పు. క్లూవా? ఎట్లా అంటే ఆప్టికల్ ఫైబర్ తెలుసా నీకు? అట్లాగే వస్తుంది. ఆప్ అట్లా వస్తుంది స్టార్టింగ్, లాస్ట్ లో జిస్ట్ అని వస్తుంది. చెప్పాలా? లే ఫస్ట్ చెప్పినా లాస్ట్ చెప్పినా మధ్యలో ఒకటి చెప్పలేవా నువ్వు? ఆర్కియాలజిస్ట్ అంటే ఆయన వేరు, ఆయన పురాతనం అదట వెళ్తాడు. కానీ మనం కంటి గురించి కాబట్టి ఆలోచించాలి. వస్తుంది నువ్వు చెప్పగలవు. ఆ తర్వాత పా అట్లా వెళ్ళిపోతుంది, లాస్ట్ లో జిస్ట్ వస్తుంది. చెప్పను అయితే నేనే. ఓకే మరి నేనే ఎట్లా చెప్తాను, నువ్వే చెప్పాలి. ఆ ఉంది, పా ఉంది, తర్వాత లాస్ట్ లో జిస్ట్ అని ఉంది. మరి చెప్పలేవా? చిన్నదే. సరే నేనే చెప్పనా? ఆప్తమాలజిస్ట్. ఓకేనా? ఓకే మీ ఫ్రెండ్స్ అందరికి పెద్ద హాయ్. మరి ఇవాళ టైం అయిపోయింది, రేపు మళ్ళీ ఈ టైం కలుసుకుందాం. కానీ మీరేంటంటే ఉదయం సాయంత్రం వచ్చే క్వశ్చన్స్ చూడండి, ఆన్సర్స్ రాసుకొని తర్వాత నాకు ఆన్సర్ చేయండి. ఓకేనా? మరి ఇంతటితో సెలవు, మళ్ళీ రేపు కలుస్తుంది. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. Thank you.